हेलो ऑल वेलकम बैक टू माय चैनल हरिकथ यद्दन पुड़िगारी प्रियसखी पार्ट 10 कथ विन्नाम कदा पार्ट 11 इला मोदलवुतुंदी सुचरित वाळ्ळु सिलोन वेळ्ळेदी आ रोजुने सुचरिततो पाटु पनि चेसे माधुरी बीना केर एंतो उत्साहंगा उन्नारु रेंडु वाराल मुंदु नुंचे वाळ्ळिद्दरू एप्पुडु चूसिना आ प्रयाणं गुरिंचिन कबुर्ले सिलोन वेळ్ళడం वारिकिदे प्रथमं అందులో కుందన్షా గారు ఆడపిల్లలకి మరీ స్వతంత్రం ఇస్తారు పని మాత్రం బాగా చేస్తే చాలు ఆయన తండ్రి కంటే మిన్నగా చూస్తారు సుచరితకి కూడా దేశం విడిచి వెళ్ళడం ఇదే మొదటిసారి కానీ ఎందువల్లనో మాధురి బీనా వాళ్ళ ఉత్సాహంలో పాల్గొనలేకపోతుంది ఈ ప్రయాణం కూడా ఇక డ్యూటీయే కదా అనిపిస్తోంది మనసు ఎప్పుడూ తనకి కుందన్షాజీ నిర్దేశించిన పని సక్రమంగా సమర్థవంతంగా ఎలా నిర్వర్తించగలనా అనే ఆలోచిస్తుంది తప్ప అక్కడ ఏ రకమైన ఆనందం పొందుదామా అని ఎదురు చూడదు సుచరిత అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే మాధురి బీనా గలగలా మాట్లాడేస్తుంటే ట్యాక్సీలో మౌనంగా ఒక మూలకి కూర్చుండిపోయింది సుచరిత ఆలోచనలు అక్కడ లేవు వారి నవ్వులు పంచుకునే స్థితిలో లేదు ఆమె మనసంతా రేణు చుట్టూరానే తిరుగుతోంది రేణు రవి బిడ్డకి తల్లిని అయ్యానని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే తామిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరింత పటిష్టమై విడదీయరాని అనుబంధం అయిపోయినట్లుగా అనిపిస్తోంది రేపు పుట్టబోయే శిశువు గురించి సుచరిత మనసు నిండా ఆనందకరమైన ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి మగపిల్లవాడు పుడితే ఎంత బాగుంటుందో అనిపిస్తోంది రేణుకి ఇలా సాయం చేసిన హేమంత్కి గౌరవాభిమానాలే కాదు రేణుతో పాటు తన కూడా రెట్టింపుగా రుణపడి ఉన్నట్టే అనిపిస్తోంది హేమంత్ గుర్తుకు వస్తే పెదవుల మీద చిరుదరహాసం వస్తోంది అతను ఎక్కువగా మాట్లాడు మరీ ఆవేశం వస్తే తప్ప లేకపోతే ఎప్పుడూ అతను ఒక నిశ్శబ్ద తీరం రేణు ఒక కల్లోల కెరటం ఎప్పుడూ ఆమె చేసే పనులలో మాట్లాడే మాటల్లో ఏర్పరచుకునే అభిప్రాయాల్లో తీవ్రమైన వేగం తల పగలు కొట్టుకునేంత తాకిడి ఉంటాయి రేణు ఆ రాత్రి తర్వాత ఆ మర్నాడు తనే ఫోన్ చేసింది మళ్ళీ మర్నాడు చేస్తే వాళ్ళ ఫోన్ చెడిపోయింది తర్వాత ఎన్నిసార్లు చేసినా పలకలేదు ట్రంక్ కాల్ చేస్తే ఫోన్ ఫాల్ట్ అని చెప్పారు సుచరితకి తను సిలోన్ వెళ్లే ముందు ఒక్కసారి హేమంత్ గొంతు వినాలని ఎంతగా అనిపిస్తోంది సారీ చెప్పాలనిపిస్తోంది అతన్ని అన్యాయంగా అవమానించింది తూలనాడింది ఆవేశంతో అనుమానంతో దూషించింది అది గుర్తుకు వస్తే పశ్చాత్తాపం కంటే బాధ ఎక్కువగా కలుగుతోంది అతను ఎందుకు సహించాడా అనే వ్యధ బాధిస్తోంది ట్యాక్సీ ఎయిర్పోర్ట్కి చేరుకుంది ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ ప్లేన్లోకి వెళ్ళి కూర్చోవడం అంతా యాంత్రికంగా స్పృహ లేనట్టే జరిగిపోయింది ప్లేన్లో బీనా కేర్ ఏదో చెబుతుంది మాధురి సిలోన్లో ఏం షాపింగ్ చేయాలో ఉత్సాహంగా చెబుతుంది సుచరిత వారు పిలిచి భుజం మీద తట్టి మరీ చెబుతుంటే వింటున్నట్టే చూస్తుంది కానీ ఆ మాటలేవి బుర్రకి ఎక్కడం లేదు తను మళ్ళీ హేమంత్ని చూడగలనా అనిపిస్తోంది తను వచ్చేసరికి హేమంత్కి రవి అన్నయ్యలాగా యాక్సిడెంట్ అయితే లేక తనకే ఏదైనా అయితే ఒకవేళ అసలు ఈ ప్లేన్ కూలిపోతే తను చచ్చిపోయినా పర్వాలేదు కానీ తనకి హేమంత్ గురించి అసలు సంగతి తెలిసిందని హేమంత్ని త్వరపడి మాట్లాడినందుకు చాలా బాధపడిందని అతనికి క్షమార్పణలు చెప్పుకోవాలని తహతహలాడిందని హేమంత్కి ఎలా తెలుస్తుంది తెలియదా ఈ జన్మకు అస్సలు తెలియదు అవును ఈ జీవితంలో అపోహలు ఏర్పరచుకోవడం చాలా సులభం కానీ వాటిని వైదొలిగించి మరలా ఏకం కావడం అత్యంత కష్టం హేమంత్కి ఒక ఉత్తరం రాస్తే లేకపోతే తన మనసు అర్థమయ్యేటట్లు ఒక గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ చేస్తే సుచరిత తన ఆలోచనల్లో తనుండగానే ప్లేన్ మద్రాస్ ఎయిర్పోర్ట్లో దిగింది అక్కడి నుంచి మరో 6 గంటల తర్వాత సిలోన్ ప్రయాణం ప్రయాణికుల్లో కొంతమంది బిల్బిల్లాడుతూ దిగారు వారితో పాటు బీనా మాధురి కూడా దిగారు సుచరిత నేను రాను ప్లేన్లోనే ఉంటాను అంది అంటే కాదు రమ్మనమని అందరూ బలవంతం చేసి లాక్కువచ్చారు సుచరిత ఏమిటా సన్యాసి మొహం నువ్వు సిలోన్ వెళ్తున్నావా సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్తున్నావా ఏమైంది నీకు అంటే సుచరిత రాని నవ్వుని బలవంతంగా పెదవుల మీదికి తెచ్చుకుంది ముగ్గురు వచ్చి కింద ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చున్నారు బీనా తిరుగుతుంది మాధురి బ్యాగ్ తెరిచి అద్దం తీసి లిప్స్టిక్ పూసుకుంటోంది సుచరిత లేచి వెళ్ళింది బుక్ స్టాల్ దగ్గర గ్రీటింగ్స్ చూస్తోంది ఏదైతే బాగుంటుంది తన మనసు అతనికి క్షుణ్ణంగా తెలియాలి సుచి ఇంతలో పిలుపు వినిపించింది గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసి వస్తున్న సుచరిత తిరిగి చూసింది ఎదురుగా హేమంత్ ఆజానుబాహువుల చిరునవ్వుతో ప్రసన్నంగా అతని చేతుల్లో పొడిగాటు పూలగుత్తి ప్లాస్టిక్ కాగితంలో నవనవలాడుతూ కలకల్లాడిపోతుంది హేమంత్ సుచరిత తన కళ్ళని తానే నమ్మలేకపోయింది ఇది కళ నిజమా ఓ గాడ్ తను ఊహించుకోవడం లేదు కదా ఇంతలో బీనా అక్కడికి రానే వచ్చింది సుచరిత పూలగుత్తిని తెచ్చిన అందమైన ఈ యువకుడిని మార్చి మార్చి చూస్తుంది విష్ యూ ఏ బ్యూటిఫుల్ అండ్ డ్రీమ్ లైఫ్ జర్నీ
అతను పొలగుర్తి సుచరిత చేతుల్లో పెట్టాడు. ఏం, సుచరిత ఇంకా విప్పారిన నయనాలతో అతని కళ్ళల్లోకి వెతుకుతూ చూస్తోంది. ఆ క్షణంలో ఆ ఎయిర్పోర్టు, బీనా, మాధురి సర్వస్వం మర్చిపోయినట్లుగా ఉంది. హేమంత్ తను ఒకరికి ఎదురుగా ఒకరు. బీనా చూపిని గమనిస్తున్న హేమంత్ సాధ్యమైనంత మామూలు స్వరంతో అన్నాడు, నేను పని మీద రాత్రి ఇక్కడికి వచ్చాను. ఉదయం బొంబాయి ఫోన్ చేశాను. షీలా, నువ్వు సిలోన్ వెళ్తున్నావని, 5 నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్కి బయలుదేరావని చెప్పింది. ఎంక్వైరీ చేస్తే ప్లేన్ మద్రాస్ మీదుగానే వెళ్తుంది అని తెలిసింది. నిన్నెందుకు చూడకూడదు అనుకున్నాను, వచ్చేశాను. అతన్ని చూడాలని తహతహలాడింది. అలా కాకుండా కనిపించాడు. సుచరితతో ఎన్నెన్నో చెప్పేయాలనిపిస్తోంది, కానీ చుట్టూ జనం, దగ్గరగా బీనా. హేం, రేణు ఉత్తరం రాసింది, తగ్గు స్వరంతో అంది. అతను చప్పున ప్రశ్నార్థకంగా చూశాడు. రవి అన్నయ్య, తను నేను అస్సలు అనుకోలేదు, నిన్ను అన్యాయంగా చాలా. సుచరిత కళ్ళల్లోకి తడి, కంటల్లోకి ఆవేదన వచ్చేసినాయి. దట్స్ ఆల్ రైట్ అన్నాడు అతను అర్థమైనట్లుగా. హేమ్, ఐఎమ్ సారీ, రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. మాధురి పిలిస్తే బీనా అటు తిరిగింది. సుచి, క్షమార్పణ చెప్పుకునేటంత అతి మామూలు బంధమా మనది? కాదు, వేగంగా తల తిప్పింది. ఎమోషనల్గా అవ్వద్దు ప్లీజ్. పూలగుత్తి అడుగు నుంచి అతని చేతులు ఆమె చేతుల్ని ఒక్క క్షణం పట్టుకున్నాయి. నువ్వు తిరిగి రాగానే హైదరాబాద్ వచ్చి కొద్ది రోజులు రేణు దగ్గరగా ఉండు, ఈ స్థితిలో తనకి నువ్వు అవసరం. ఓకే. ప్లేన్ బయలుదేరబోతున్నట్లుగా ఇంతలో ఏదో అనౌన్స్మెంట్ వినిపించింది. హేమంత్తో సుచరితను చూశాడు. సుచరిత కూడా అతన్ని చూస్తోంది. ఆ క్షణంలో అతను సుచరితని దగ్గరికి తీసుకున్నట్లే అనిపిస్తోంది. తను అలవోకగా పాదాలెత్తి అతని మెడ చుట్టూ చేతులు పనివేసి గాఢంగా గుండెలు కత్తుకుపోయినట్టే ఉంది. వస్తా హేమ్ అంది. బీనా ఒక్కటి చర్చింది. సుచి, యూ సెల్ఫిష్ రాస్కెల్, నన్ను పరిచయం చేయవా అంది. ఓ, మర్చిపోయాను హేమ్, నాకు కెమెరా అసిస్టెంట్ బీనా. బీనా, హేమంత్ నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. బీనా నమస్కారం చేస్తూ సుచరితను చూపిస్తూ, ఈ సన్యాసితో స్నేహం ఎలా చేస్తున్నారండి బాబు అంది. నా చుట్టూ ఎంతోమంది కోరికల పీడితులు, ఆశల వ్యామోహితులు, అందుకని ఈ సన్యాసి నాకు ఒక సేదతీరే తీరం. ఈ నిరాసక్త ద్వీపం దగ్గరికి వస్తే నాకు ఊపిరి పీల్చుకున్నట్లుగా హాయిగా ఉంటుంది అన్నాడు. బీనా ఒక క్షణం తెల్లబోయింది, తర్వాత గొల్లున నవ్వింది. అతను నవ్వాడు, సుచరిత కూడా నవ్వేసింది. అతను చాలా మర్యాదగా, హుందాగా, సరసంగా తన మాటని తనకు తిప్పికొట్టాడు. ఎంత బాగా సుచరితని సమర్థించాడు అనుకుంది బీనా. సుచరిత ప్లేన్ వైపు వస్తూ తిరిగి చూసింది. అక్కడ హేమంత్ నిలబడి చెయ్యి ఊపుతున్నాడు. సుచరిత ఆనందంగా చెయ్యి ఊపింది. ఇప్పుడు గుండెల మీద ఆనంద సముద్రం, ఒంటరితనం, ముభావం దరిదాపుల్లో లేకుండా పోయినాయి. ప్లేన్ గాల్లోకి లేస్తోంది. సుచరితకి కూడా మనసు అలాగే ఉంది. హేమంత్ వచ్చాడు. అతనితో తనేం ఎక్కువగా చెప్పలేకపోయింది. అయినా సరే, తన మనసు అతనికి అర్థమైంది. ఆ ఒక్క క్షణం తను సిలోన్ వెళ్ళి రావడానికి అవసరమైన బలం చేకూరినట్లయింది. సుచరితకి కళ్ళు చెమ్మగిల్లసాగినాయి. ఏం చేసింది తను? తన ఆవేశంలో, తొందరపాటుతో ఈ స్నేహాన్ని చిన్నాభిన్నం చేయబోయింది. కానీ హేమంత్ అలా కానియలేదు. తను తెలివి తక్కువగా ప్రవర్తిస్తోంది. అతను సహనంతో భరించాడే తప్ప ఆగ్రహపడలేదు. హేమంత్ లాంటి వ్యక్తి జీవితంలో ఎవరికి దొరుకుతాడు? అలా దొరికిన తను ఎంత అదృష్టవంతురాలు. పెళ్లి కాకపోతే తామిద్దరికీ దూరం ఏర్పడుతుందని భయపడింది. హేమంత్కి తనకి మధ్య బంధం పెళ్లి కంటే అపురూపమైనది. సుచరిత సిలోన్ నుంచి తిరిగి వచ్చి 2 వారాలకు పైగా అయింది. కుందంచా మానస సరోవరం తీయాలని ఎన్నాళ్ల నుంచో ప్లాన్ చేసుకున్నారు. ఆయన ఫ్రెండ్ కర్నల్ చటర్జీ అనే ఆయన ఇప్పుడు వాతావరణం అనువుగా ఉంటుందని, రమ్మనమని, కావలసిన సహాయం తను ఏర్పాటు చేస్తానని రాశారు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇంత త్వరగా ఈ ప్రయాణం వస్తుందని సుచరిత అనుకోలేదు. సుచరిత సిలోన్ నుంచి సరాసరి హైదరాబాద్ వెళ్ళింది. తను వస్తున్నట్లు తెలియజేయడం వల్ల ఎయిర్పోర్ట్కి హేమంత్, రేణు ఇద్దరూ వచ్చారు. బీనా, మాధురి, షాజీ అంతా మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా బాంబే వెళ్ళిపోయారు. తను ఇక్కడ దిగిపోయింది. రేణు బాగా ఒళ్ళు చేసింది, బొద్దుగా నీరు చేసిందేమో. ముఖం రంగు వచ్చి మెరిసిపోతోంది. అమ్మయ్యా, ఎన్నాళ్ళకు కనిపించావంది కౌగిలించుకుంటూ. రేణు, సుచరిత ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. హేమంత్ సామాన్లు చూస్తున్నాడు. ఇందులో సగం షాపింగ్ నీదే అంది సుచరిత నవ్వుతూ. నైటీలు చాలా బాగున్నాయని రాశాగా అంది రేణు. హేమంత్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. సుచరిత, రేణు వెనుక కూర్చున్నారు. ఇంటికి వచ్చారు. సుచరితకు గది వేరే లేదు. రేణు గదిలోనే సామాను పెట్టారు. సుచరిత పెట్టి తెరిచి బెడ్షీట్స్, చీరలు, పర్ఫ్యూమ్స్ ఇచ్చింది. ఒక బొమ్మ తీసి, ఇది రాబోయే నా మేనకోడలికి అంది. అయితే జాగ్రత్తగా దాస్తాను అంది రేణు.
హేమంత్ వెళ్ళిపోయాడు. మా అత్తగారు ఆడపడుచు మా పెద్దాడపడుచు దగ్గరికి వెళ్ళారు అంది. రేణు భోజనాలు అయిన తర్వాత సుచరిత ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. సుచి, ఒక్కోసారి నాకు చాలా భయం వేస్తుంటుంది. ఏమిటేమిటో పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కదాన్ని ఒక్క క్షణం కూడా ఉండలేను. చాలా భయం వేస్తుంది. హేమ్ ఎప్పుడు ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. మా అత్తగారు క్షణం ఇంట్లో ఉండదు. అప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది అంది. నేను ఇలాంటి పని చేశానని అమ్మ నాన్న కోపంగా ఉన్నారు. నాతో చాలా ముభావంగా ఉంటున్నారు. సుచరిత రేణు తల మీద చేయి వేసింది. నువ్వు నాతో బొంబాయి వచ్చేసే రేణు అంది. ఒక్కోసారి అలాగే అనిపిస్తుంది. కానీ నువ్వు ఊర్లో ఉండవుగా, ఎప్పుడు పని అయ్యే తిరుగుతూ ఉంటావు. ఈ మానస సరోవరం పని అయిపోతే కాస్త రెస్ట్ దొరుకుతుంది రేణు. నా డెలివరీ టైంకి నా దగ్గరే ఉండాలి సుచి. తప్పకుండా. హేమంత్ వచ్చాడు. అతను భోజనం అతనే వడ్డించుకొని తిన్నాడు. హేమంత్ వచ్చి పెట్టుకుంటుంటే వంట మనిషి మంగమ్మ టేబుల్ మీద సర్ది పెడుతుంటుంది. నేను వేలగాని వేళ వస్తుంటాను, నాకు ఇలా తినడం అలవాటే, నువ్వు వరీ అవ్వద్దు అని చెప్పేశాడు అంది. రేణు గది పక్కన వరండాలో నిలబడుతూ హాయిగా ఇక్కడ సీలింగ్కి ఒక ఉయ్యాల వేస్తే అందులో కూర్చొని ఏ పుస్తకమో చదువుతూ రిలాక్స్ అవ్వచ్చు అంది. ఆ సాయంత్రం సుచరిత మధ్యాహ్నం వేళ నిద్రలేచి వస్తుంటే రేణు పిలిచింది. ఇక్కడ వరండాలో కూర్చుందు కానీ రా అంటూ కేక పెట్టింది. సుచరిత అక్కడికి వచ్చేసరికి అక్కడ సీలింగ్ నుంచి ఉయ్యాల వేలాడుతుంది. అరే, ఇదెక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యంగా అంది. నువ్వు మా అతిథివిగా రాకరాక వచ్చిన అతిథి కోరిక తీర్చాలి కదా, నువ్వు ఇలా అన్నావని చెప్పాను. హేమంత్ వెంటనే తెప్పించాడు. అతిథి దేవత ఆశీనురాలివి కమ్ము అంది రేణు. ముందు నువ్వు కూర్చో. నువ్వే ముందు ప్రారంభోత్సవం చేయాలి. రేణు సుచరితని బలవంతంగా కూర్చోబెట్టింది. కూర్చున్న వెంటనే ఉయ్యాల గిర్రును తిప్పింది. అరెరే అంది సుచరిత. ఉయ్యాల తిరగడం ఆగేసరికి ఎప్పుడు వచ్చాడు. అక్కడ గుమ్మంలో హేమంత్ చేతులు కట్టుకొని నిలబడి ఇటే చిరునవ్వుతో చూస్తున్నాడు. అతని ముఖంలో ఆనందం రేణు అల్లరిని గమనించినట్లే ఉంది. ఇప్పుడు అతిథి దేవతకి కాఫీ ఇస్తామంటూ రేణు మంగమ్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. సుచరిత ఒక్క నిమిషం బేలగా అనిపించింది. రేణు ఈ ఇంటికి అతిథిగా రావాల్సిన మనిషి. ఆ స్థానంలో తను వచ్చింది. భగవంతుడు చదరంగంలో మనుషుల్ని చిత్రంగా గళ్ళు కదిపేస్తాడు కదా. రేణు మంగమ్మతో కాఫీలు పెట్టించుకు వచ్చింది. ముగ్గురు తాగారు. హేమంత్ మళ్ళీ పని మీద వెళ్ళిపోయాడు. సుచరితకి ఆ ఇంట్లో అలా ఉయ్యాల్లో కూర్చొని కాఫీ తాగుతుంటే సడన్గా ఆ ఇల్లు తనదే అన్నట్లుగా, ఆ ఇంట్లో తను ఒక వ్యక్తి అన్నట్లుగా అనిపించసాగింది. మనసు ఎప్పుడూ ఎరగని ఆనందం నిశ్చింత పొందసాగింది. 2 రోజుల తర్వాత సుచరిత బొంబాయి వచ్చేసింది. హేమంత్ రేణు ఇద్దరు ఎయిర్పోర్ట్కు వచ్చారు. రేణుని కౌగిలించుకుంది. వస్తాను రేణు అంది. త్వరగా మళ్ళీ రా అంది. అలాగే అంది. సుచరిత హేమంత్ వైపు తిరిగింది. వెళ్తాను అంది. అన్నాడు అతను. సుచరిత కళ్ళెత్తి అతని వైపు చూసింది. కానీ అతని కళ్ళు నిర్వికారంగా ఉన్నాయి. ఆ క్షణంలో రేణు స్నేహితురాల్ని పంపిస్తున్నట్టే ఉంది తప్ప తన ఆత్మీయురాలికి వీడ్కోలు చెబుతున్నట్లు లేదు. సుచరిత ప్లేన్లో వస్తుంటే మనసు పరిపరి విధాల పోయింది. రేణుకి తన గురించి హేమంత్ గురించి తెలుసా తెలియదా, ఆ ప్రసక్తి అసలు ఎత్తలేదేమిటి. అనవసర సంభాషణ అనుకుందా, నాకెందుకు అనా సుచరితకి అర్థం కాలేదు. శీల ఊళ్ళో లేదు. అజిత్తో కలిసి గోవా వెళ్ళింది. ఉదయం నుంచి ఒకటే వాన ఎడతెరిపి లేకుండా వాయించేస్తోంది. సుచరిత కెమెరా తెచ్చి ఆ వానని ఫిలిం తీయసాగింది. అద్దాల కిటికీలోంచి మెలికలు తిరుగుతూ కారుతున్న నీళ్లు, అందమైన గొడుగులు వేసుకొని వెళ్తున్న జనం, చలికి మెట్ల మీద ముడుచుకొని కూర్చున్న పక్క ఫ్లాట్లో ముసలిన ఒకరు, కాగితం పడవలు నీళ్లలో వదలాలని పరుగులు తీస్తున్న పిల్లలు, వారి నవ్వులు, కేరింతలతో వారిని ఫోటోలు తీస్తుంటే ఒక్క క్షణం సుచరిత మనసు రెపరెపలాడింది. ఆ చిన్నారి శరీరాలు గుండెల్లో అలజడిని కలిగిస్తున్నాయి. రేణు కూతురు కాదు, రవి అన్నయ్య కూతురు కూడా ఇలాగే. తను, హేమంత్, సుచరిత ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఇంతలో రూమ్లో నుంచి ఫోన్ గణగణ మోగింది. బయట వరండాలో ఫోటోలు తీస్తున్న సుచరిత లోపలికి వచ్చి ఫోన్ తీసింది. హలో అంది. హలో సుచి. హేమ్ ఆ కంఠం వినగానే ఆనందంగా అరిచింది. ఎక్కడి నుంచి? మీ ఊరు నుంచే. వాట్ డు యూ మీన్? బాంబే వచ్చావా? అవును, ఉదయం వచ్చాను. పని మీద రావడంతో ఫోన్ చేయడానికి కుదరలేదు. నేను పొద్దుట వెళ్ళిపోతున్నాను. నన్ను చూడకుండానే వెళ్ళిపోతావా? ఒక క్షణం వచ్చి కప్పు టీ తాగి వెళ్ళిపోతాను. మార్వెలస్, తొందరగా వచ్చాయి, దీర్ఘం తీస్తూ అంది. ఇప్పుడే వచ్చేస్తున్నా, పెట్టేస్తున్నా. ఓకే హేమ్, అంతలోనే అర్జెంటుగా పిలిచింది. ఏమిటి? వాన పడుతుంది, జాగ్రత్త సుమా. అతను నవ్వాడు. జాగ్రత్తగానే వస్తాను. సరేనా, థ్యాంక్ యూ. అతను ఫోన్ పెట్టేశాడు.
సుచరిత ఫోన్ పెట్టేసింది. ఒక్కసారి గదంతా కలే చూసింది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంది. అనుకోకుండా హేమ్ వచ్చేస్తున్నాడు. ఓ గాడ్, ఎంత సంతోషంగా అనిపిస్తోంది. సుచరిత వంట ఇంట్లోకి పరుగున వచ్చింది. అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మళ్ళా బెడ్రూమ్లోకి పరిగెత్తింది. అక్కడ తోచలేదు. ముందు గదిలోకి వచ్చింది. మళ్ళా వంట ఇంట్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచి బ్రెడ్ తీసి ముక్కలు చేసి టమాటాలు వేసింది. సూప్ తయారు చేసింది. అరగంట అయింది, హేమంత్ రాలేదు. కాలింగ్ బెల్ చెడిపోయిందేమోనని చూసింది. బాగానే ఉంది. వాన ఉధృతం ఎక్కువైంది. కిటికీ తలుపులు మూసి పరదాలు లాగి వచ్చి కూర్చుంది. హేమంత్ రాలేదేమిటి? ఫోన్ చేయడానికి ఆ తొందరలో అతను ఎక్కింది దిగింది అడగలేదు. రాక్షసుల్లా ఎవరో వచ్చి ఈ టైంని మింగేసి ఉంటారు. సుచరితకి ఆశాభంగం, కోపం, తర్వాత నీరసం వచ్చేసినాయి. మనసు ఎంత దిటవపరుచుకోవాలన్నా సాధ్యం కాలేదు. సోఫాలో కూర్చొని పుస్తకం తిరగేసాగింది. కూర్చొని కూర్చొని నిద్రమత్తు వచ్చేసింది. తల వెనక్కి ఆనించింది. ఇంతలో బొయ్యమని కాలింగ్ బెల్ మోగింది. సుచరిత నిద్రమత్తులో నుంచి ఉలిక్కిపడి చెంగున లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా హేమంత్. ఇదేమిటి అనబోతున్న సుచరిత నోట్లో మాట సగంలోనే ఆగిపోయింది. అతని తెల్లటి బట్టలు అన్నీ రక్తసిక్తంగా ఉన్నాయి. నుదుటి మీద గాయం నుంచి రక్తం కారుతుంది. షర్ట్ చిరిగి వేళ్లాడుతుంది. హేమ్, ఇదేమిటి? త్వరగా రమ్మన్నావుగా, రావాలని అనుకున్నాను. కారు పాడు అయింది. యాక్సిడెంట్లో చావకుండా బ్రతికి వచ్చాను. థ్యాంక్ గాడ్, చచ్చిపోయాననే అనుకున్నాను. పోలీసులు గోళ. సుచరిత అతన్ని చప్పున చేయి పట్టి లోపలికి తీసుకువచ్చింది. నేను చెప్పానా వానగా ఉంది జాగ్రత్త అని? కార్ డ్రైవింగ్ వానలో అలవాటే కదా అనుకున్నాను. వెదవ మోటార్ సైకిల్ వాడు అడ్డం వచ్చాడు. సడన్ బ్రేక్ వేశాను. బాప్రే, దెబ్బలు బాగా తగిలినాయి. సుచరిత అంటూనే లోపలికి పరిగెత్తింది. స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి అతని గాయాలు క్లీన్ చేసి నుదుటి మీద మోచేతి దగ్గర బ్యాండేజ్ వేసింది. నువ్వు డాక్టర్వి ఎప్పుడయ్యావు నాకు తెలియదే, చిరునవ్వుతో అన్నాడు అతను. మేము కెమెరాలు పట్టుకొని కొండల్లోకి కోనల్లోకి పోతుంటాంగా, అందుకని షాజీ యూనిట్లో ప్రతి ఒక్కరికి ఇది నేర్పించారు. నోరు తెరిస్తే చాలు షాజీ షాజీ అన్నాడు కినుకుగా. ఈర్ష్యగా అనిపిస్తోందా అంది. తల ఊపాడు. సుచరిత ఎర్రంచుది తన బెంగాలీ కాటన్ చీర తెచ్చి ఇచ్చింది. ఇదేమిటి అన్నాడు. బట్టలు మార్చుకో. వద్దు, షర్ట్ విప్పుతాను, చాలు. షటప్, చెప్పిన పని చేయి అంది. హేమంత్ లేచి చీర నిల్లుంగిగా కట్టుకున్నాడు. షర్టు బాగా పాడైంది. సుచరిత ప్యాంటు షర్టు బాత్రూంలోకి లోపలికి తీసుకువెళ్ళింది. వాటిని ఉతుకుతుంటే శుచి వద్దు అన్నాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా అరిచింది. వాటిని ఉతికి హ్యాంగర్కి వేసి తెచ్చి హాల్లో ఫ్యాన్ వేసి పెడుతూ, కార్ డ్రైవ్ చేసేవాడివి, కాస్త మెల్లగా రాకూడదు. నేను త్వరగా రా అన్నానే అనుకో, అంత మాత్రాన ఆగమేఘాల మీద రావాలా? బయట వాన అంత ఎక్కువగా ఉంది కదా, జాగ్రత్త ఉండొద్దు. యాక్సిడెంట్ అయింది, బ్రతికి బయటపడ్డావు, లేకపోతే? సుచరిత కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసినాయి. ముక్కు చీదుతూ అంది. అతను దగ్గరికి వచ్చాడు. సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకున్నాడు. గడ్డం పట్టి ఎత్తుతూ, సుచి ఐఎమ్ సారీ అన్నాడు తగ్గు స్వరంతో. సుచరితకి ఏడుపు వచ్చేసింది. యాక్సిడెంట్ అనగానే నా ప్రాణం పోతుంది హేమ్, ఈ ప్రపంచంలో నాకెవరున్నారు? ఆ రోజు నా అన్నయ్య, బాగా ఏడుపు వచ్చేసింది. సుచరిత తల నగ్నంగా ఉన్న అతని ఛాతికి ఆనింది. అతను ఆమె తల చుట్టూ చేయి వేసి అదుముకున్నాడు. సుచరిత భయం, ఆందోళన అతనికి అర్థమైంది. సుచరితని సంతోషపెట్టాలని త్వరగా రాబోయి అమితమైన బాధకి గురి చేశాడు. సుచరిత అతని చేతులు వదిలించుకొని వంట ఇంట్లోకి వెళ్ళింది. సూపు వేడి చేసి తెచ్చింది. అతను తిరుగుతుంటే కసిరింది. ఆ తిరగడం దేనికి? మంచం మీద విశ్రాంతిగా కూర్చోరాదు? హేమంత్ బుద్ధిమంతుడిలా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. సుచరిత సూప్ తెచ్చింది. ముందు వేడిగా ఇది తాగు, తర్వాత భోజనం పెడతాను. ఆకలిగా లేదు సుచి, ఎలా ఉంటుంది? ఇంత హైరాణ పడితే ఇప్పుడు టైం తక్కువ అయిందా ఏమిటి? సుచరిత మంచం మీద కూర్చొని అతనికి తనే స్పూన్తో బలవంతంగా సూప్ తాగించసాగింది. చాలా బాగుంది, నువ్వు కూడా తాగు. తనకు అందిస్తున్న చేయి తీసుకొని ఆమె నోటికి ఇచ్చాడు. సుచరిత తాగింది. నేను ఈ చీర కట్టుకోవడం చూస్తుంటే బెజవాడ గుర్తుకు వస్తుంది. నా లుంగి నువ్వు కట్టుకోవడం గుర్తుందా సుచి అన్నాడు. సుచరిత కళ్ళు క్రిందికి వాలినాయి. ఏం, జ్ఞాపకాలు నీ ఒక్కరి సొత్తేనా ఏమిటి అంది. నిన్ను చూస్తుంటే ఆ సుచరితవేనా అనిపిస్తోంది అన్నాడు. ఏం, ఇప్పుడు కొమ్ములు వచ్చాయా? చేతి వేళ్ళు తల దగ్గర పెట్టి ఆడిస్తూ అంది. నీలో ఏదో మార్పు వచ్చింది, ఒక్కొక్కసారి నాకే భయం వేస్తుంటుంది. అతను సుచరితని దగ్గరికి లాక్కున్నాడు. భయం ఎందుకు? ఈ షాజీ ఉన్నాడే, ఆ పెద్ద మనిషి నీకు ఇంకేదో లోకం చూపించి నా నుంచి దూరంగా లాక్క వెళ్ళిపోతున్నాడా అనిపిస్తోంది. సుచరిత ఫకాలను నవ్వింది. అబ్బా, ఇంత దగ్గరగా నీ నవ్వు విని ఎన్నాళ్ళైంది.
నాకిప్పుడు హాయిగా ఉంది. ఈ మాటలు అతను అనగానే సుచరిత నవ్వు ఆపేసి లేవబోయింది. అతను చెయ్యి పట్టి ఆపేశాడు. నాకు పనుంది, నీకు భోజనం పెట్టాలి, నాకు ఆకలి లేదు. సుచరిత లేవబోయింది. ఈసారి అతని చేతులు బలంగా బంధించినాయి. సుచరిత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా అతని ఛాతికి వేడిగా తగలసాగినాయి. అతని చేతి వేళ్ళు ఆమె జుట్టులోకి చుచ్చుకుపోయినాయి. సుచి, అతను హఠాత్తుగా సుచరిత ముఖాన్ని దగ్గరకు తీసుకున్నాడు. సుచరిత అతన్ని వారించబోయింది, కానీ సాధ్యం కాలేదు. అతను చేయి చాచి బెడ్ లైట్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. ఇదేమిటి, లైట్లు పోయినాయి. నేనే తీసేశాను. హేమంత్ వదులు. హేమంత్, మనిద్దరం తర్వాత చాలా విచారపడాల్సి వస్తుంది. అతను మాట్లాడలేదు. దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదు, వ్యాఖ్యానం చేయలేదు. అతని చేతులు సుచరితని తన మీదకి లాక్కున్నాయి. సుచరితకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచేసరికి తను హేమంత్కి దగ్గరగా గువ్వలా ఒదిగి పడుకొని ఉంది. మనసు నిండా ఏదో సుందర లోకాల్లో తిరిగి వచ్చినప్పటి ఆనందకరమైన అనుభూతి. బయట వాన బాగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. టైం ఎంత అయింది అడిగింది. గొంతు ఏదో లోకాల్లో తేలిపోతున్నట్లుగా తన గొంతు తనకే కొత్తగా వినిపిస్తోంది. అతను టైం చూసుకున్నాడు. 8:30 అన్నాడు. బాప్రే, బాగా తెల్లవారింది. వాన మూలంగా తెలియడం లేదు. నాకు బాగా నిద్ర పట్టేసింది. నువ్వు నిద్రపోలేదా? నిద్రపోయాను. ఇంత క్రితమే మెలకు వచ్చింది. వాన ఇంకా ఎక్కువ అవుతుందట, రేడియో న్యూస్ బులెటిన్ చెప్పాడు. రాబోయే 48 గంటల్లో పెద్ద తుఫాన్ అట. బయట గాలి ఎడాపెడా కొడుతోంది. వాన జల్లు ఏకధారగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. పరదాలు లాగి ఉండడంతో గది రాత్రిలా ఉంది. హేమంత్ లైట్ తీసేశాడు. గదంతా చీకటిగా అయింది. సారీ చెప్పు అంది సుచరిత. దేనికి? రాత్రి నువ్వు చేసిన పనికి. నేనేం తప్పు చేయలేదు సారీ చెప్పడానికి. అతను పక్కన పడుకొని తన నడుం చుట్టూ చేయి వేసి ఉన్న సుచరితని నడుం చుట్టూ చేతులు వేసి ఎత్తి మీదికి లాక్కున్నాడు. అది తప్పు అని నువ్వంటే ఆ తప్పు చేయడానికి నేను మళ్ళీ సిద్ధంగా ఉన్నాను. చాలు వదులు. సుచరిత లేవబోయింది. అతను వదలలేదు. పట్టుకొని బంధించి చెప్పాడు. ఓకే, 1% మీద వదులుతాను. ఏమిటది? రాత్రి మన మధ్య జరిగింది తప్పు కాదని, ఇద్దరికి చాలా ఆనందకరమైన సంగతి అని, ఈసారి నువ్వే నన్ను ప్రోత్సహిస్తానని మాట ఇవ్వాలి. హేం, నీకు పిచ్చి పట్టింది. సుచరిత పెనుగులాడుతుంటే కాసేపు ఏడిపించి వదిలేశాడు. సుచరిత వంట ఇంట్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ విజిల్ వేస్తోంది. ఎందుకో వెనక్కి తిరిగేసరికి అక్కడ హేమంత్ నిలబడి ఉన్నాడు. విజిల్ వేయడంలో గురువుకి మించిన శిష్యురాలివి అయిపోయావు సుమా అన్నాడు. షాజీకి నా విజిల్ అంటే చాలా ఇష్టం. ఆయన అడిగి హేమంత్ వెంటనే 2 చేతులు ఎత్తి చెవులు మూసుకున్నాడు. ఆ పేరు నా ముందు ఇంకోసారి ఎత్తావంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? అవును, ఏం చేస్తాను? కాఫీ తాగను అన్నాడు. వద్దులే, పాపం తన మూలంగా ఎవరూ బాధపడడం షాజీ భరించలేరు. అదిగో మళ్ళీ. ఓకే, సుచరిత చూపుడు వేలు పెదవుల మీద ఆనించుకొని కాఫీ తెచ్చి ఇచ్చింది. అతను తాగాడు. చాలా బాగుంది అన్నాడు. నువ్వు కాఫీ తాగి వెంటనే వెళ్ళిపోతున్నావు. కాఫీ కప్పు పట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ అంది. అతని ఎదురుగా డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. కాఫీ తాగుతూ వెళ్ళిపోవాలని నాకు లేదు. నువ్వు వెళ్ళగొడితే నేను వెళ్ళిపోతాను. ఈ వానలో తడిసి జ్వరం వచ్చి సుస్థి చేసి. హేం, చాలు, ఆపు, సుచరిత పక్కన నవ్వుతూ అంది. చెయ్యి ఏది? అతని చెయ్యి అందుకొని చూసింది. కుడి చెయ్యి మోచేతి దగ్గర బాగా వాచింది. ఎడమ కనుబొమ్మ మీద చిక్కుకుపోవడంతో కంటిరెప్పలు ఆవు అయింది. సుచరిత అతన్ని చూస్తూ అంది. శరీరానికి యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది, మనసుకి యాక్సిడెంట్ అయితే ఎవరికీ తెలియదు కదా. ఆ దెబ్బ తగిలిన బాధ ఆ వ్యక్తి ఒక్కడికే అర్థమవుతుంది. హేమంత్ లేచాడు. మార్వలెస్ సుచి, కరెక్ట్గా చెప్పావు అంటూనే డైనింగ్ టేబుల్ మీద ఎక్కి కూర్చున్న సుచరితని నడుం పట్టుకొని ఒక్కసారిగా ఎత్తేశాడు. అరే రే, ఇదేమిటి అంది. నేనేం చేయను, నువ్వంత బాగా చెప్పేసరికి నాకు ఇష్టం వచ్చేసింది. అతను తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. సుచరిత ఈసారి అతన్ని అంత గట్టిగా అడ్డుకోలేకపోయింది. రాత్రి అతని శరీరంతో కలిసి పొందిన ఆనందం, తాదాత్మ్యత ఇంకా ఆమె శరీరంలో తారట్లాడుతూనే ఉంది. ఆమె శరీరం, మనసు అతనిలో ఐక్యం కావడానికి ఆరాట పడుతున్నట్లే లొంగిపోయినాయి. 48 గంటలు గడిచినాయి. తుఫాను తీవ్రత తగ్గింది. వాన బాగా తగ్గి ఆకాశంలో తెల్ల మబ్బులు గుంపులుగా పరుగులు తీస్తున్నాయి. 48 గంటల పాటు ఇళ్లల్లో బందీలు అయిన జనం అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. సుచరిత అతని షర్టే కుట్టి ఇచ్చింది. హేమంత్ బట్టలు వేసుకొని రెడీ అయ్యాడు. సుచరిత పెన్ పర్స్ తెచ్చి అందించింది. అతను సుచరిత భుజం మీద చేయి వేసి గడ్డం పట్టి అలవోకగా ఎత్తుతూ నా మీద కోపంగా ఉందా అని అడిగాడు. లేదు అన్నట్టు తల తిప్పింది. అతను సుచరితను దగ్గరకు తీసుకున్నాడు. సుచరిత ఆర్తిగా అంది. హేం, ఇక దూరంగా ఉండడం నా వల్ల కాదు.
నా మనసులో మాట నువ్వే అన్నావు. రేణు ప్రసవించగానే 3 నెలల తర్వాత రోజులు ఎంతలో తిరిగి వస్తాయి. రేణుకి మన గురించి తెలుసా? నాకు తెలియదు. నా ముందర ఆ ప్రసక్తి ఎప్పుడూ తీసుకురాలేదు. అసలు మేము కలిసి గడిపే సమయం, మాట్లాడే సంభాషణ చాలా తక్కువ. కాస్త ఆగి అన్నాడు. అమ్మ ఒకసారి నిన్ను నాకు ఇవ్వాలనే ప్రయత్నాలు చేసినట్టు చెప్పిందట, రేణు అడిగింది. అవును అన్నాను. పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంది. అమ్మకి ఇష్టం లేదు అన్నాను. తర్వాత నన్నేం అడగలేదు. రేణు ఆలోచనలు ఎప్పుడు పుట్టబోయే బిడ్డ గురించే, ఎప్పుడు అదే ధ్యాస. సుచరిత నిట్టూర్చింది. అతను కుర్చీలో కూర్చొని షూస్ వేసుకుంటున్నాడు. సుచరిత వెనుకగా వచ్చి అతని మెడ చుట్టూ చేయి వేసి భుజం మీద చెంప ఆనించుకుంది. నిన్ను వెళ్ళనీయాలనిపించడం లేదు అంది. నాకు వెళ్ళాలనిపించడం లేదు అన్నాడు. అతను వెళ్ళబోయే ముందు సుచరితని దగ్గరికి తీసుకున్నాడు. సుచి ఒకటి ప్రామిస్ చేయి. ఏమిటి? అతను ఒక క్షణం ఆగి అన్నాడు. ఒకవేళ ఏదైనా అయితే? ఏదైనా అంటే అర్థం కానట్లు అడిగింది. మనం కలిసిన దానికి ఫలితం నాకు వెంటనే తెలియచేస్తానని వాగ్దానం చేయి. అబార్షన్ అంటూ పిచ్చి పనులు చేయనని, ఆ ఊహే కలలో కూడా రానివ్వనని చెప్పు. సుచరిత ఉలికిపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ప్రామిస్ చేసు చెయ్యి అడిగాడు. సుచరిత ప్రామిస్ చేసింది. మనం చేసింది తప్పు కాదా? హేం కాదు. రేణుకు ద్రోహం చేయడం కాదా? కానే కాదు. సుచరిత నిట్టూర్చింది. అతను భుజాలు పట్టుకొని చెప్పాడు. చూడు, ఎంతమంది భార్యాభర్తలు పెళ్ళి అయినా కలిసి ఉండలేని పరిస్థితులు వస్తాయి. కొంతమంది ఫారెన్ వెళ్తారు, మరికొంతమంది ఉద్యోగరీత్యా కుటుంబానికి దూరంగా ఉంటారు. వారు కలిసి ఉండకపోయినా భార్యాభర్తలే. మనం కూడా అంతే. హేం, నాకేమిటోగా ఉంది. అతను గుండెల్లో తలదాచుకుని ఏడ్చేసింది. అసలు ఇదంతా ఎందుకు ఇలా జరిగింది? అతను సుచరిత వీపు మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు. ఒక్కోసారి జీవితం అంతే, అనుకోనివి జరుగుతాయి. ఉప్పెన లాంటి సంఘటనలు వచ్చి ముంచేస్తాయి. అగాధాల లాంటి బాధలు కుంగతీస్తాయి. మనం ఒక్కళ్ళమే కాదు, ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం పరిస్థితులని ఒక కెరటానికి తల వంచినట్టు ఎదుర్కోవాలి, అంతే. ఆ సమస్యల కెరటం మన మీద నుంచి వెళ్ళిపోతుందని ఆశపడాలి, నమ్మకం పెట్టుకోవాలి. అంతేగాని అది మనల్ని అంతం చేస్తుందేమోనని పిరికితనం పోకూడదు, భయపడకూడదు. ఇక నేను వెళ్ళినా? సుచరిత తల ఊపింది. అతను వదిలి వెళ్ళలేక వెళ్ళాడు. ఫోన్ చేస్తానని చెప్పాడు. సుచరిత వచ్చి మంచం మీద కూర్చుంది. సుచరిత లేచి తన కెమెరా వర్క్ ఫైల్ తీసుకుంది. జీవితం మళ్ళీ మొదలు. హేమంత్ వెళ్ళిపోతే తనలో భాగం ఏదో వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. మానస సరోవరం, అదొక జీవితానుభవం. చిన్నప్పుడు అత్తయ్య రామాయణం, మహాభారతంలోని కథలు చెప్పి నిద్రపుచ్చేది. ఒక్కోసారి ఆమె కైలాస శిఖరం, మానస సరోవరం గురించి వర్ణించి పాటలు పాడుతూ చెప్పేది. అత్తయ్య, నువ్వు వాటిని చూసావా ఎప్పుడైనా అంటే, అయ్యో తల్లి, అంత అదృష్టం కూడానా? మీ మామయ్య పెళ్ళైన 6 నెలలకే గుట్టుకుమన్నారు కదే అంది. ఆ రోజు అత్తయ్య పాటలతో తనని ఆసక్తిపరిచిన ఈ మరో ప్రపంచం స్వయంగా చూస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఫిట్తోర్గల్లో విశ్రాంతి భవనంలో భోజనం చేసి మళ్ళా ప్రయాణం. అంతవరకు ప్రయాణంతో అలసిన ట్రూప్లో వారికి మబ్బుల మధ్య దాగినట్టున్న పర్వతాలు, లోయలు, పచ్చని చెట్లు చూస్తుంటే అలసట ఎగిరిపోసాగింది. దర్శిలా చిన్న గ్రామం. అక్కడి కాశీనది దాదాపు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తుంటుంది. టూరిస్టు బంగ్లాని ఆనుకొని అవతల ఒడ్డుకి ఒక తాటి వంతెన ఉంది. దాని మీద నడవడం అంటే అందరికీ గొప్ప థ్రిల్లింగ్గా ఉండేది. కల్లల్జీ పుణ్యమా అని తినడానికి, ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పర్మిషన్లు, గొడవలన్నీ ఆయనే చూసుకున్నారు. ఆయనకి ఈ ప్రదేశం అంటే ఎంతో ఇష్టమట. ఇలా సాయపడగలగడం అతని అదృష్టం అనేవారు. హిమాలయాల్లోకెల్లా అందమైనది కైలాస పర్వతం, మానస సరోవరం. మహోన్నతమైన 2 వెండి పర్వతాల మధ్యన ఇమిడి ఉన్న మానస సరోవరం ఆకుపచ్చ నీలిరంగు కలగలిపిన బ్రహ్మాండమైన మరకతంలానో వైడూర్యంలానో కనిపిస్తోంది. ఆ సౌందర్యం చూస్తుంటే మనిషి చేయి పడి మలినం లేని స్వచ్ఛమైన అందం సుమా అనిపిస్తోంది. షాజీ ఇలాంటి చోట్లకు వస్తే ఇక మాట్లాడరు. ఆయన ఎంతసేపు కెమెరాలో ఈ అద్భుతమైన అందాన్ని వీలైనంత ఎలా బంధించేద్దామా అనే కల్లల్జీ చెప్తున్నారు. ఈ సరస్సు ఇప్పుడు ఇంత అందంగా ఉందా? చలికాలంలో చూడాలి దీని క్రూరత్వం. చలిరాత్రులలో నిలువునా గడ్డగట్టుకుపోయే గొర్రెలు, బాతులు, చేపలు అక్కడక్కడ చూస్తే మనకే మృత్యుస్పర్శలా ఉంటుంది అన్నారు. ఆ మాటలు వినగానే సుచరిత వాళ్ళ శరీరాలు జల్దరించినాయి. ఆ ఋతువుల్లో వచ్చే అప్రమత్తతగా ఉంటే తమ సంగతి అంతే కాబోలు. సౌందర్యంలో క్రూరత్వం చూడలేం, అది మరీ వికారంగా ఉంటుందేమో. కల్నల్జీ ఎన్ని చెప్పినా మానస సరోవర సౌందర్యం చూడడానికి 1000 కళ్ళు చాలవని అనిపిస్తోంది. ఒక్క నిమిషంలో అతి ప్రశాంతంగా ముగ్ధురాలైన మునికన్యల నిశ్చలంగా చంద్రుని, చుక్కలని, కైలాస శిఖరాన్ని ప్రతిఫలిస్తూ
మరోసారి ఉదయ సూర్యుని కిరణాలతో బంగారపు రేకులా మెరుస్తూ మరికొంచెం సేపటిలో తుఫాను గాలులతో చుట్టుపక్కల గొర్రెలని మేకల్ని పడదోసేస్తూ సింహంలా గర్జిస్తూ అంతలోనే అలసి సొలసినట్టు ఏమీ ఎరగనట్టు అందమైన నీలిరంగులా మారి తన వందల కొలది రూపాలని ప్రదర్శిస్తూ హొయలుపోతూ ఉంటుంది. బీనా, నేను సన్యాసిని ఇక్కడే ఉండిపోతా అనసాగింది. నా జన్మలో నేను తీయాలని తీసింది రెండే రెండు, ఒకటి మానస సరోవరం, రెండు నయాగర జలపాతం అన్నారు కుందంచ. ఆయన ముఖంలో సంతోషం చూస్తుంటే సుచరితకి కూడా ఆనందంగా అనిపించింది. ఆయనతో కలిసి పనిచేయడం తనకి ఇది మంచి అదృష్టం అనిపించసాగింది. ఆయన ఒక్కొక్కసారి చెప్పేవారు, సుచిబేటి, ప్రతి మనిషి కళ్ళల్లో ఒక కెమెరా ఉంది, అలాగే ప్రతి మనిషి చేతి వేళ్లలో ఒక ఆర్ట్ ఉంది, ప్రతి మనసులోనూ నిద్రాణమైన ఒక ఆలోచన శక్తి ఉంది, దానిని తట్టిలేపే పరిస్థితులు ఎదురవ్వాలి అంతే. నువ్వు చూడు, నువ్వు ఇంత నైపుణ్యం గల వ్యక్తివి అవుతావని ఎవరైనా అనుకున్నారా? ఒక ఆర్టిస్ట్ చేతిలో కొంచెం ఎలాంటిదో, రైటర్ చేతిలో పెన్ ఎలాంటిదో, మన చేతిలో కెమెరా కూడా అంతే. దాని స్పందన మనం అనువదించే భాష అవుతుంది. ఇది మనసుకు సంబంధించినది. దీనికి ఇంత సృజనాత్మకమైన శక్తి ఎందుకు వస్తుంది అంటే చెప్పలేం. దానికి ఎక్కడో ఏదో అనుకంపన. ఆర్టిస్టుల్ని చాలామంది పిచ్చివాళ్ళగా చూస్తారు. ఆ పిచ్చివాళ్ళ వల్లనే జనానికి ఆనందం కలుగుతుంది అని గమనిస్తే గౌరవిస్తారు. పనితో పాటు జీవితం గురించిన ఆయన నిర్వచనాలు సుచరితకి చాలా వినబుద్ధి అవుతాయి. సుచరిత పేరిట టెలిగ్రామ్ వచ్చింది. హేమంత్ ఇచ్చాడు. ఆర్ యు ఆల్ రైట్, ఎనీథింగ్ స్పెషల్ విత్ యూ? సుచరితకి మొదట ఆ టెలిగ్రామ్ అర్థం కాలేదు. కాసేపటికి అర్థమైంది. చెంపలు కెంపలు ఆయనే. తుఫాను నాటి రెండు రోజుల ఏకాంత సహవాసం గుర్తుకు వచ్చింది. ఎవ్రీథింగ్ నో. వెంటనే తిరుగు టెలిగ్రామ్ సమాధానం పంపింది. రెడ్ క్రాస్ సంస్థ వారు ఆఫ్రికాలో విలయ తాండవం చేస్తున్న కరువు రాక్షసిని డాక్యుమెంటరీ తీసి ఇవ్వవలసిందిగా కుందన్ షాని ఆదేశించారు. ట్రూప్ అందరూ పెట్టాబేడ సర్దారు. మళ్ళీ ప్రయాణం. ఎక్కడో అపరిచిత పరిసరాల్లో మకాం. మనకి అలవాటు లేని తిండి, వేళకు లేని నిద్ర. ఆఫ్రికాలో అడుగు పెట్టగానే ఆ కరువు ప్రాంతాలు పర్యటిస్తూ వెళ్తుంటే అందరికీ మతులు పోసాగినాయి. నల్లటి ఆ ముఖాల్లో అంతులేని దైన్యం, నైరాస్యం ఆకలి వారిని తినేస్తుంది. సుచరితకి, బీనాకి ఆకలితో అనారోగ్యంతో మృత్యువు వాకిట నిలబడి ఉన్న అభాగ్యులను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించసాగింది. ముఖాన ఈగలు వాలుతుంటే చెయ్యి ఎత్తి వాటిని తోలుకునే ఓపిక కూడా లేకుండా పడి ఉన్న పిల్లలు. సుచరితకి కడుపులో తిప్పేస్తోంది. అక్కడి నుంచి పచ్చటి పరిసరాలతో కలకల్లాడే ఏ ప్రదేశానికైనా పారిపోదామా అనిపించసాగింది. అలాంటి పరిస్థితుల్లో షాజీ 1000 చేతులు ఉన్నట్టే పనిచేస్తారు. అందమైన ఆ దేశాలు ఏ విధంగా చిత్రీకరిస్తారో మానవజాతికి శాపంలా ఉండే ఇలాంటి పరిస్థితులని ఇంకా ఏకాగ్రతతో కెమెరాలో బంధిస్తారు. ఆయన విరామం ఎరుగరు, నిద్రాహారాలు మర్చిపోతారు. తన చేతి కింది వారిని ఊపిరి పీల్చుకోనీరు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ చిన్నపిల్లవాళ్ళలా ఉండే ఆయన అంతులేని గాంభీర్యమూర్తిగా అయిపోతారు. ఆ నిమిషాల్లో ఆయన కళ్ళ సంజ్ఞలకి అనుగుణంగా నడుచుకోవడం తప్ప మాటకి వ్యతిరేకంగా చెప్పడమే ఉండదు. ఇది వేరే లోకంలా ఉంది. మానస సరోవరం లాంటి చోటులో రాయించలా ఎగిరే మనోవిహంగం ఇక్కడ ప్రకృతి బీభత్సం సృష్టించే ఈ మారణ హోమం ముందు నిరుత్తురాలు అయినట్టు మౌన వీణలా మూగిపోయింది. ఇక్కడ ఆకలి, దరిద్రం, నిస్సహాయత. వాళ్ళకి వాళ్ళు ఏమీ చేసుకోలేరు. కరువు రక్కసితో పోరాడలేక పులి నోటబడిన మేకబిడ్డలా నిస్సహాయంగా ఉండిపోతారు. మనిషి ఎవరెస్ట్ ఎక్కగలడు? శాస్త్రీయ జ్ఞానంతో, తన మేధతో, శాస్త్రీయ విజ్ఞానంతో చంద్రమండలం మీద కాలు మోపగలడు. కానీ ప్రకృతి చేసే విలయతాండవం చూస్తే మాత్రం గడ్డిపోచలా శక్తి లేనట్లుగా అయిపోతాడు. అప్పుడప్పుడు మనిషి చూపే తెలివితేటలకి ప్రకృతి భయపడి అతను తనని ఎక్కడ మించిపోతాడోనని ఇలా ప్రళయ రూపం చూపించి వికటాట్టహాసం చేస్తుందా అనిపించింది. సుచరిత ఆఫ్రికాలో ఉండగా హేమంత్కి తను పడే ఈ ఆవేదన ఉత్తరాలు రాసేది. సుచరిత అక్కడ ఉండగానే రేణుకి డెలివరీ అయిందని, ఆడపిల్ల పుట్టిందని, అత్తయ్య ఎక్కడా అని చూస్తుందని కేబుల్ వచ్చింది. సుచరిత త్వరగా వస్తానని సమాధానం పంపింది. కుందంష అమితంగా శక్తికి మించిన శ్రమకి లోనవడంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. డాక్టర్ వచ్చాడు. ఆయనకి రక్తపోటు హెచ్చిందని, విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాడు. షాజీ సుచరితని కెమెరా తీసుకొని సగంలో ఆగిన చిత్రీకరణ పూర్తి చేయమని ఆదేశించారు. సుచరిత వెంటే ఆయన ఉండి సలహాలు ఇచ్చేవారు. సుచరితకు రేణు దగ్గరికి వెళ్ళాలని మనసు ఎంత ఆరాటపడుతోంది. తను ఎక్కడున్నా, ఏం పని చేస్తున్నా తన జీవితపు కుక్కటి వెళ్ళు హేమంత్ రేణుల దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తోంది. సుచరిత ఇండియా వచ్చి రేణును చూడడానికి వచ్చేసరికి పాప 6 వారాల పసికూన అయింది.
రేణు సుచరితను చూసి ఎంతో ఆనందపడింది. సారీ రేణు అన్న మాట నిలుపుకోలేకపోయాను, మీ దగ్గర ఉండలేకపోయాను అంది ఆర్తిగా పాపని అందుకుంటూ. పర్వాలేదు సుచి, నీ ఉత్తరాలు చదువుతుంటే నా మనసు ద్రవించిపోయింది. అంత గొప్ప కార్యం నెరవేరుస్తున్నందుకు ఆనందంగా అనిపించింది. మీ డాక్యుమెంటరీ ద్వారా చాలా విరాళాలు వసూలు అవుతాయి అని రెడ్ క్రాస్ సంస్థ వారు అంటున్నారు కదా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. చూడు నీ మేనకోడలు, మా అత్త ఎంత గొప్ప వ్యక్తో అని అబ్బురుపడుతోంది అంది. చంద్రబిమ్మల్లా ఉంది కదూ పాపాయి బుగ్గగిల్లుతూ అన్నాడు హేమంత్. పాప కెవ్వున ఏడ్చింది. అబ్బా ఏమిటిది అంది సుచరిత. హేమంత్కి అదో సరదా, నిద్రపోతుంటే అలా చేసి ఏడిపించి సముదాయిస్తాడు అంది రేణు. నాకు రాధిక అన్న పేరు ఇష్టం, అదే పెట్టాగా అంది రేణు. పేర్లో ఏముంది, ఏ మనిషి అయినా అతని వ్యక్తిత్వాన్ని బట్టి పేరుకు అందం వస్తుంది కానీ అంది సుచరిత. రాధికని రేణుని ఫోటో తీసింది. ఉయ్యాల సుచరితకి ఇష్టమైన చోటు, ఎక్కువసేపు అందులోనే కూర్చొనేది. సుచరిత వచ్చి 2 రోజులు అయింది. ఆ 2 రోజులు భానుమతి గారు రుసరుసలాడుతూ రేణుని కావాలని సుచరిత వినేట్టే, రేణు నువ్వు ఒక వెరిమాలోకపు దానివి, రాధికని ఇలా తీసుకురా దిష్టి తగులుతుంది అనేది. సుచరితకి ఆవిడ మాటలు మనసు చివుక్కుమనిపించాయి. ఆవిడ తనని విషపు చూపులతో వెంటాడడం సుచి గమనిస్తూనే ఉంది. సుచరితని పంపడానికి హేమంత్ ఎయిర్పోర్ట్కు వచ్చాడు. 1 గంట ముందుగానే బయలుదేరదీస్తుంటే ఇంత త్వరగా దేనికి అంది. నిన్ను త్వరగా పంపేయాలని తాపత్రయం అన్నాడు. రేణు నవ్వింది. పాపకి జలుబుగా ఉంది, అందుకని మా అత్తగారు రేణుని ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వీలు లేదంది. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు మరో వీధి వైపు వస్తుంది, ఇటు ఎక్కడికి అంది. చూస్తావుగా అన్నాడు. కారు సరాసరి 1 భవనం ముందుకొచ్చి ఆగింది. కారులో నుంచి దిగి చూస్తే ఆ భవనానికి సుచి ఇండస్ట్రీస్ అనే బోర్డు ఉంది. ఇదేమిటి అంది. వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీస్ అన్నాడు హేమంత్ చేయి చాచి చూపిస్తూ. ఆఫీస్ మారారు, పెద్ద బిల్డింగ్లోకి వచ్చారు. సెలవు దినం కావడం వల్ల స్టాఫ్ ఎవరూ లేరు, కాపలాదారు మాత్రమే ఉన్నాడు. సుచరితకి ఆఫీస్ చూపిస్తూ తన గదిలోకి తీసుకువచ్చాడు. ఆఫీసు చాలా అధునాతనంగా ఉంది. సుచరితని అతను రివాల్వింగ్ చైర్లో కూర్చోపెట్టాడు. బీరువా తెరిచి ఫైల్ తీస్తూ లాభ నష్టాల బ్యాలెన్స్ షీట్ చూస్తావా అన్నాడు. నాకెందుకు అంది. నువ్వు ఇందులో మేజర్ పార్ట్నర్వి కాబట్టి. సుచి ఇదిగో నీ పేరిట బ్యాంకులో జమ చేసిన డబ్బు చూపించబోయాడు. సుచరిత కుర్చీలో నుంచి అసహనంగా లేచింది. హేమంత్ నన్ను బోర్ కొట్టకు, నీ పేరు మీద ఇంత డబ్బు ఉందని చెబుతున్నాను, నాకు అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంది. హేమంత్ కాగితాలు బీరువాలో పెట్టేశాడు. ఎయిర్పోర్ట్కి వస్తుంటే కారులో చెప్పాడు. సుచి అనుకోకుండా ఈ బిజినెస్ బాగా అందుకుంది, లాభాలు బాగానే వస్తున్నాయి, దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను. సుచరిత చెవులు మూసుకుంది. నేను వినను అంది. కారు ఎయిర్పోర్ట్ దగ్గరికి రానే వచ్చింది. వస్తాను అంది. మళ్ళీ అదే భావన, అతన్ని వదిలి వెళుతుంటే తన శరీరంలో 1 భాగం అక్కడే వదిలేస్తున్నట్లుగా. ఇంకెన్ని రోజుల్లో లేదుగా, 1-2 నెలల తర్వాత రేణుకి డైవోర్స్ ఇవ్వడం, మనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను హేమంత్ అంది నిట్టూరుస్తూ. ఇన్ని రోజులు గడిచినాయి, 2 నెలలే అవునా? ఇంతకీ అవనట్లుగా సుదీర్ఘంగా జరుగుతున్నాయి రోజులు. సుచరిత బొంబాయి వచ్చి 4 రోజులు అవుతుంది. ఈ మధ్య బెంగళూరు వెళ్ళి దసరా ఉత్సవాలు తీసి వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చేసరికి హేమంత్ ఉత్తరం వచ్చి ఉంది. అందులో ఇలా ఉంది, సారీ సుచి, చాలా రోజులు అయింది కదూ, ప్రతిభ పెళ్ళి సెటిల్ అయింది, ఆ హడావిడిలో ఉన్నాను. ప్రతిభ పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్లే వరకు రేణుతో డైవర్స్ వ్యవహారం కుదరదు, నన్ను అర్థం చేసుకుంటావనే ఆశిస్తున్నాను. నాకు పనుల భారంతో తీరుబడి కావడం లేదు, వీలు చూసుకొని బొంబాయి వస్తాను. నీ హేమ్. సుచరిత ఉత్తరం చూడగానే ఉత్సాహమంతా పొంగు మీద నీళ్లు జల్లినట్టు అయింది. రేణు కూడా ఫోన్ చేయలేదు, తనే చేసింది. ఒకరోజు మధ్యాహ్నం పని మనిషి మంగమ్మ తీసింది. చిన్నమ్మ గారికి ఒంట్లో బాగోలేదు, నిద్రపోతున్నారు అంది. లేవగానే ఫోన్ చేయమని చెప్పింది, కానీ ఎలాంటి ఫోను రాలేదు. రాత్రికి చేస్తే ఎవ్వరూ తీయలేదు, రేణు ఫోన్ చేయలేదు. సుచరిత ఉత్తరం రాసింది, జవాబు లేదు. సుచరితకి అర్థం కాలేదు, రేణు మౌనానికి అర్థం ఏమిటి? కనీసం హేమంత్ అయినా ఫోన్లో పలకరించలేదేమిటి? రేణుకి తన మీద హేమంత్ మీద ఏదైనా అనుమానం వచ్చిందా, లేక అతని భార్యగా విడిపోవడం ఇష్టం లేదా, మనసు మార్చుకుందా? ఏదైనా పర్వాలేదు, అసలు సంగతి తెలిస్తే చాలు. సుచరిత టెలిగ్రామ్ ఇచ్చింది. హేమంత్ ఏమిటి మౌనం? జవాబు వెంటనే వచ్చింది, నేను చాలా పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయవద్దు, తర్వాత కాంటాక్ట్ చేస్తాను.
సుచరిత ఆ టెలిగ్రామ్ ఈడ్చి చెంప మీద కొట్టినట్లే అనిపించింది. అతని పని తనెందుకు పాడు చేస్తుంది? షాజీ వాళ్ళు డెన్మార్క్ వెళ్తుంటే నేను రాను అని చెప్పిన సుచరిత ఆయనకు ఫోన్ చేసింది, నేను వస్తాను అని. ఓహ్, మోస్ట్ వెల్కమ్ అన్నారు ఆయన సంతోషంగా. సుచరిత ఆయనతో వెళ్ళిపోయింది. షాజీ డాక్యుమెంటరీస్ గురించి చాలా కృషి చేస్తున్నారు. ఇతర దేశాలలో కూడా తీసేవారిని కలుసుకొని ఒక సొసైటీ ఏర్పడాలని. వీళ్ళు ఇంత కష్టతరమైన పనిగా కాకుండా ఆర్థికంగా సులభతరం చేయాలని, ఎంతోమంది ఉత్సాహవంతులైన నైపుణ్యం గలవారిని ఇందులో తర్ఫీదు చేయాలని ఆయన ఉద్దేశం. అది ఆయన లోకం. నిరంతరం ఆయన ఆలోచనలు దాని గురించే. షాజీకి అభిమాన పాత్రురాలు అయిన సుచరిత భుజం మీద మెల్లగా ఆ బరువు బాధ్యతలు ఆయన మోపసాగారు. సుచరిత డెన్మార్క్లో ఉండగా హేమంత్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ప్రతిభ పెళ్లి అయిందని, చాలా ఘనంగా ఇంటి పరువుకు తగ్గట్టుగా చేయగలిగానని, రేణు ఒంట్లో బాగోలేదు. రేణు సంగతి నాకే చాలా ఆందోళనగా ఉంది. రాధిక కులాస, వివరాలు కలిసినప్పుడు స్వయంగా మాట్లాడతాను అని రాశాడు. సుచరిత ఆ ఉత్తరం టేబుల్ మీద పడేసింది. ఎంతసేపు తన చెల్లెలి పెళ్ళి, రేణు ఒంట్లో బాగోలేదు, ఇవేనా కబుర్లు? తన గురించి విశేషాలు అడగడే సుచరితకి ఒళ్ళు మండింది. మౌనంగా ఉండిపోయింది. డెన్మార్క్ నుండి స్విట్జర్లాండ్ వెళ్లారు. చూస్తుండగానే 6 నెలలు గడిచాయి. సుచరిత షాజీతో దేశాలు తిరుగుతూనే ఉంది. 6 నెలల తర్వాత తిరిగి బొంబాయి వచ్చింది. హేమంత్ వచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో షీలా ఉంది. అతను కాగితాలు తీసుకొని సుచరితకి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఈ ఫ్లాట్ యజమాని అమ్ముతున్నాడని షీలా మాటల్లో చెప్పింది. నేను అతన్ని కలుసుకున్నాను. నీ పేరిట ఇది కొన్నాను. ఇప్పుడు షీలా నీకు పేయింగ్ గెస్ట్ అవుతుంది. సుచరిత ఆ కాగితాలు విసిరి కొట్టింది. నీ దానాలు నాకేం అవసరం లేదు. ఇక్కడెవరు ఇల్లు కావాలని ఏడుస్తూ కూర్చోలేదు. నేనేం దానం చేయడం లేదు, నీ డబ్బుతో కొన్నాను అన్నాడు అతను. నన్ను అడగకుండా ఎందుకు కొన్నావని అడుగుతున్నాను. అంతా నీ ఇష్టమేనా అంది తీవ్రంగా. ఐఎమ్ సారీ, తగ్గు స్వరంతో అన్నాడు అతను కాస్త ఆగి. సుచి, నేను కొన్ని చిక్కుల్లో ఉన్నాను. రేణుని నేను వదలలేను. తనకి డైవోర్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడప్పుడే మన పెళ్లి కుదరదు. అసలు కుదురుతుందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. సుచరిత నిశ్చేష్టురాలయింది. చాలు హేమంత్, చాలు. కళ్ళల్లో నీళ్లు తిరగగా అంది. నేను ఎప్పుడైనా నిన్ను పెళ్లి గురించి ఇబ్బంది పెట్టానా? లేదనుకో సుచి, రేణుకి ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్కి చూపించు. దేశంలో డాక్టర్కి కొరవ, మందులకి లోట. నీలాంటి పరువు ప్రతిష్టలు గల వ్యక్తి భర్తగా ఉండి కావాలనే వ్యంగ్యంగా అంది. ఇంకా వ్యంగ్యంగా అనాలనిపిస్తోంది, కానీ మాటలకి వెతుక్కోవాల్సి వస్తుంది. పదునైనవి నాలుక మీదకి రావడం లేదు. నేను వెళ్తున్నాను. మంచిది, అతను ఆగి ఏదో చెప్పబోయాడు. నాకు పనుంది, ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయింది అంది. అతను వెళ్ళిపోయాడు. సుచరిత అక్కడ కూలబడింది. మరుక్షణం దుఃఖం ఉప్పెనలా వచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. షీలా తీసింది. సుచి, నీకే ఫోన్, షాజీ పిలుస్తున్నారు అంది. సుచరిత వెళ్ళి తీసింది. ఎస్ సార్ అంది. సుచరిత, హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్, మన మానస సరోవరంకి ఇండియన్ గవర్నమెంట్ ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగా అంది. చెంప మీద ఈడ్చి కొట్టి మళ్ళా అంతలోనే చాక్లెట్ పెట్టినట్టుంది ఈ వార్త. ఇంతటితో ప్రియ సఖి పార్ట్ 11 కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.